కాంట్రోవర్సీ కి కేర్ ఆఫ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరో సంచలనానికి తెరతీశారు. దిశ ఘటన ఆధారంగా మూవీ తీస్తున్న ఆర్జీవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. దిశ ఘటన జరిగిన నవంబర్ 26న సినిమా విడుదలకు ప్లాన్ చేశారు. గత ఏడాది హైదరాబాద్ శివార్లలో నలుగురు యువకులు అమ్మాయిపై సామూహిక అత్యాచారం చేసి కాల్చి చంపడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈ ఘటన ప్రకంపనలు సృష్టించింది. పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. నలుగురు యువకులను పట్టుకున్న పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా పారిపోయేందుకు యత్నించిన వారిని కాల్చి చంపినట్టు ప్రకటించారు. ఘటనపై మూవీ చేస్తానని వర్మ గతంలోనే ప్రకటించారు. నలుగురు నిందితుల్లో ఒకరైన జొల్లు నవీన్ భార్యను వర్మ ప్రత్యేకంగా కలిశారు. ఆమెను తన ఆఫీస్ కి పిలిపించుకున్న వర్మ అనేక విషయాలు అడిగి తెలుసుకున్నారు. కాంట్రోవర్సీ కి కేర్ ఆఫ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరో సంచలనానికి తెరతీశారు. దిశ ఘటన ఆధారంగా మూవీ తీస్తున్న ఆర్జీవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. దిశ ఘటన జరిగిన నవంబర్ 26న సినిమా విడుదలకు ప్లాన్ చేశారు. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలోని మండగిరి రెండవ సచివాలయంలో వైసీపీ నేత సురేష్ బీభత్సం సృష్టించాడు. సచివాలయ సిబ్బందిపై దుర్భాషలాడుతూ రెచ్చిపోయాడు. తన అర్జీలను సిబ్బంది ఆమోదించడం లేదంటూ నానా రచ్చా చేశాడు. సచివాలయంలో ఫర్నిచర్ను ధ్వంసం చేసి సిబ్బందిపై చేయి చేసుకున్నాడు. సిబ్బందిని నానా బూతులు తిట్టాడు. ఆఖరికి మహిళా సిబ్బందిని కూడా బెదిరించాడు. ఈ దృశ్యాలను అక్కడి సిబ్బంది తమ కెమెరాల్లో రికార్డ్ చేశారు. సచివాలయ సిబ్బంది వైసీపీ నేత సురేష్ పై మూడవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో మండగిరికి చెందిన కీలక నేత పిఎస్కు చేరుకొని రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. అయినా సచివాలయ సిబ్బంది మాత్రం వెనక్కి తగ్గలేదు. సురేష్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి వ్యక్తులపై చర్యలు తీసుకోకపోతే తమకు భద్రత ఉండదని అంటున్నారు. ఈ ఘటన కర్నూలు జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది.